अनंतपुर जिला पुलिस सूपरिटेंडेंट श्री बी सत्येश बाबू गारी आदेश मेरे को ఈరోజు కర్ణాటక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్లో నిషేధించబడినటువంటి గుట్కా పదార్థాలు కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుంచి అక్రమంగా తిరుపతికి తరలిస్తున్నటువంటి బండారు గణేష్ వయసు 23 సంవత్సరాలు తండ్రి గంగిరెడ్డి ఎంఆర్పల్లి తిరుపతి టౌన్ మరియు షేక్ ఖాదర్ హుసేన్ వయసు 45 సంవత్సరాలు తండ్రి హత్తు సాహెబ్ ఇండ్లనగర్ తిరుపతి టౌన్ లో తనకల్లు ఎస్ఐ గారికి మరి వారి సిబ్బందికి రాబడినటువంటి సమాచారం మేరకు తనకల్లు మండలం పెద్దపల్లి క్రాస్ వద్ద ఒక బొలీరో వెహికల్ లో ఈ నిషేధించబడినటువంటి గుట్కా పదార్థాలు వస్తున్నాయనేటువంటి సమాచారంతో వెళ్లి రైడ్ చేయగా ఈ ఒక వెహికల్ AP39V0127 అనేటువంటి వెహికల్ లో వీళ్ళు ఇద్దరు ముద్దాయిలు ఈ గుట్కా ప్యాకెట్లతో వస్తున్నారని చెప్పేసి తెలిసి వారిని పట్టుకోవడం జరిగింది. వారిపై ఇది వెరిఫై చేయగా ఇందులో మొత్తం ఎన్ని ఉన్నాయో గుట్కా ప్యాకెట్స్ ఈ పెద్ద బాక్సులు ఇవన్నీ కలిపి 114 బాక్సులు ఉన్నాయి. వీటి యొక్క విలువ 4,70,000 రూపాయలు ఉంటుంది. దీనికి సంబంధించి ముద్దాయిలపై క్రైమ్ నెంబర్ 197/2020 అండర్ సెక్షన్ 270, 273, 328 రెడ్ విత్ 34 ఐపీసీ అండ్ సెక్షన్ 7 and 22 ఆఫ్ సిఓటీపీ యాక్ట్గా యాక్ట్ 2003గా కేసు నమోదు చేశాం. ఇందులో ప్రధానంగా మా ఎస్పీఓలు ఇద్దరు పేర్లమ్మా నవీన్ మరియు రమేష్లు తర్వాత సిబ్బంది కూడా ప్రముఖ పాత్ర వహించారు. వీరందరినీ కూడా అభినందిస్తున్నాము. వీరు కూడా స్పెసిఫిక్గా రివార్డ్స్ అనేటువంటిది అందజేయడం జరుగుతుంది. ఇందులో పార్టిసిపేట్ చేసి సాగతక్యంగా పట్టుకున్నటువంటి సిబ్బంది అందరినీ కూడా అభినందిస్తూ వీరికి కూడా పేర్లు పై అధికారులకు రివార్డు గురించి సిఫార్సు చేయడం జరుగుతుంది. అదే రకంగా మనకు నిషేధించబడినటువంటి గుట్కా కానివ్వండి, తర్వాత కర్ణాటక మద్యం గురించి మరియు ఈ ఇసుక రవాణా అక్రమ రవాణా గురించి ఇల్లీగల్గా ఎవరైనా సరే ఇలా రవాణా చేస్తున్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంటే అటువంటి వాళ్ళపై పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు వాళ్ళపై గట్టి నిఘా ఉంచి వారిని పట్టుకొని పక్కా కేసులు అనేటువంటిది బుక్ చేయడం జరుగుతుంది. వారిని రిమాండ్కు పంపించడం జరుగుతుందని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నాము. ఎక్సైజ్ కేసులో కూడా నిన్ననే ఎస్సీబీకి సంబంధించినటువంటి అడిషనల్ ఎస్పీ గారు కూడా వచ్చి అందరినీ పరివర్తన కార్యక్రమం పేరుతో కదిరి సబ్ డివిజన్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా అమెండ్ అయినటువంటి యాక్ట్ ప్రకారం ఎక్సైజ్ కేసులో కూడా అందరినీ కంపల్సరిగా రిమాండ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసని ఈ మద్య నిషేధాన్ని మద్యాన్ని కలిగి ఉన్న రవాణా చేస్తున్న లేదా అమ్ముతున్న ఇటువంటి వారిని పట్టుకొని తప్పకుండా రిమాండ్ చేస్తామని చెప్పేసని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.